హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై జబర్దస్త్ డీ షోల ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది యాంకర్ రష్మి. అటు టీవీ షోలు చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో అందాల ఆరబోతకే ప్రాధాన్యమిచ్చిన రష్మి ఇప్పుడు అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో రష్మి నటిస్తోంది. ఇందులో హీరో నందు పోతురాజు పాత్రను పోషిస్తున్నారు. అతని ప్రేయసి వాణిగా రష్మి అలరించనున్నారు. వాణి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. విజయీ భవ ఆర్ట్స్ పతాకం పై ప్రవీణ్ పగడాల, బోస్బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో తన క్యారెక్టర్ పేరు చెబుతూ తన లుక్ పోస్ట్ చేసి అట్రాక్ట్ చేసింది రష్మి గౌతమ్. కిరీటం ధరించి ఏడుకొండల నామం పెట్టుకుని మెడలో పూలమాల వేసుకున్న రష్మి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ గెటప్ లో రష్మి చాలా బాగుందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నందు పూరి జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు. ఇక ఇటీవల నందు బీబీ గురించి బిగ్ బాస్ అనౌన్స్మెంట్, ఇక రచ్చ అని వరుస పోస్టులతో తన అభిమానులను తెగ ఊరించారు. బీబీ అనగానే అందరూ బిగ్ బాస్ అనుకున్నారు, కానీ అనూహ్యంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎలాగైతేనే తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు రష్మి లుక్ తో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. రష్మి లుక్ చూసి వావ్, రియలీ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. బుల్లితెరపై వచ్చిన సక్సెస్ వెండితెరపై రాకపోయినా అదృష్టం పరీక్షించుకుంటూ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది రష్మి. మరి సినిమాతో అయినా విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.